న్యూస్కి స్వాగతం. నేను మేయామణి. ముందుకు బుల్టన్ హెడ్లైన్స్. వాడవాడల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన పార్టీ శ్రేణులు. కాళహస్తిలో నాయుడు మొబైల్స్ నూతన షోరూం ప్రారంభం. మొబైల్ షోరూం ని ప్రారంభించిన వైసీపీ నేత పవిత్రారెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. అనకాపల్లిలో బైక్ ర్యాలీ నిర్వహించిన జనసేన కార్యకర్తలు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా 58వ వార్డులో ముందుగా పిలకవాణి పాలెంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి 58వ వార్డు కార్పొరేటర్ గుళగిందల లావణ్య పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పేద ప్రజలకు బ్రెడ్ చీర పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు గుళగిందల కృష్ణ, చిన్న సత్యనారాయణ రెడ్డి, మహేష్ రెడ్డి, పిలక రమణ, తోనంగి రమణ, పిలక ప్రసాద్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, అప్పలరెడ్డి, అప్పన్న, గాదే శ్రీను, గిన్ని శ్రీను, సుబ్బలక్ష్మి, కీర్తి, కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. జగనన్న ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడిగా వైఎస్ఆర్ పార్టీ స్థాపించారో ఆయన ఏవైతే పథకాలు పెట్టాలనుకున్నారో రాజశేఖర రెడ్డి గారు ప్రతి పథకాన్ని కూడా ప్రజలు ఎక్కడా కనీ ఎరగని పథకాలు తెచ్చిపెట్టి ప్రజలకు సేవ చేస్తున్న వ్యక్తి జగనన్న. మరి రాబోయే రోజుల్లో 2024 ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఇంతకన్నా ఎక్కువ పథకాలు, ఇంతకన్నా ఎక్కువ సంక్షేమం, ఇంతకన్నా ఎక్కువ అభివృద్ధి ఇస్తారని మన అందరికీ నమ్మకం ఉంది. ఖచ్చితంగా గెలిపించుకొని మళ్ళీ వైఎస్ఆర్సీపీ జెండా ఎగర నవరత్నాలు కంటిన్యూ నవరత్నాలతో పాటు ఇంకా మరిన్ని పథకాలు ఆయన పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ప్రజల కష్టాలు తెలుసుకొని పాదయాత్రలు చేస్తూ ప్రజల కష్టాలు తెలుసుకొని ఆయన ఎన్నో కష్టాలు ఆరోపించి ప్రజల కష్టాలు తెలుసుకొని తీరుస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనం జగనన్న గెలిపించుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. జై జగన్. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో ప్రముఖ సెల్ ఫోన్స్ విక్రయ అధినేతగా పేరు తెచ్చుకున్న నాయుడు మొబైల్స్ నూతన షోరూం అట్టహాస్యంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బేపు మధుసూదన్ రెడ్డి కుమార్తె, వైసీపీ యువ నాయకురాలు పవిత్రారెడ్డి హాజరై షోరూంని ప్రారంభించారు. అనంతరం మొబైల్స్ని కొనుగోలు చేశారు. షోరూం నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయుడు మొబైల్స్ అధినేత ఏవి నాయుడు, వివో సెల్ కంపెనీ ప్రతినిధులు నరేష్, ఇమ్రాన్, ముని యాదవ్, పశుపులెట్టి సురేష్ తదితరులు పాల్గొన్నారు. దాంతో పాటు ఏంటంటే క్రెడిట్ కార్డ్ ఆఫర్స్, ఇంకా బ్యాంక్
ఒకసారి చూడండి ఒకసారి చూడండి మామ ఒకసారి నమస్కారం. ఈరోజు నాయుడు మొబైల్ షాప్ ఓపెనింగ్కి నన్ను పిలవటం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఇది కాలస్లో రెండో బ్రాంచ్. వాళ్ళకి టోటల్గా 14 బ్రాంచెస్ ఉన్నాయి. నాయుడు మొబైల్స్ చాలా దగ్గర అవైలబుల్ ఉంది. ఖచ్చితంగా అందరు ఇక్కడ వచ్చి కొనుక్కోవాలని. అండ్ నాయుడు మొబైల్స్కి మా తరఫున హార్ట్లీ కంగ్రాచులేషన్, ఆల్ ది వెరీ బెస్ట్. మీ బిజినెస్ ఇలానే గ్రో అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, మీ యొక్క నాయుడు మొబైల్స్ నాకు ఇచ్చినందుకు. ఆంధ్ర రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్నటువంటి మల్టీ బ్రాండెడ్ మొబైల్ సంస్థ నాయుడు మొబైల్స్ 14వ బ్రాంచు శ్రీకాళహస్తి పట్టణంలో ప్రారంభించడం జరిగింది. శ్రీ పవిత్రారెడ్డి గారు యువ నాయకురాలు ఈరోజే రిబ్బన్ కటింగ్ ద్వారా ప్రారంభించడం చాలా సంతోషకరం. ఇది రాయలసీమలో 14వ బ్రాంచ్ ఈరోజు శ్రీకాళహస్తిలో ప్రారంభమైంది. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో 100 బ్రాంచ్ల లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి నాయుడు గారికి మా తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. అతి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని, వారి వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా ఆ శ్రీకాళహస్తిని ప్రార్థిస్తున్నాం. కాళహస్తిలో నాయుడు మొబైల్స్ 2వ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాము. నాయుడు నేను కలిసి చేస్తున్నాం. ఇది ఈ చిత్తూరు జిల్లాలో 14వ బ్రాంచ్ ఇది. ఈ నాయుడు మొబైల్స్ అనేది ఇంకా ఎక్కువగా షాపులు పెట్టి ఇంకా విస్తరించి మా నాయుడు దినదినాభివృద్ధి అయ్యి బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటూ, శ్రీకృష్ణమ్మగా అమ్మవారు, శ్రీకాళహస్తీశ్వరుడు, మహాలక్ష్మీదేవి, శ్రీ వెంకటేశ్వామి దివ్య ఆశీస్సులు మా నాయుడికి మా అందరికీ ఉండాలని కోరుకుంటూ. సార్, నాయుడు మొబైల్స్ కాళహస్తిలో 2వ బ్రాంచ్ ప్రారంభించాము. ప్రజలందరికీ మొబైల్ కొనాలంటే తక్కువ ధర అంటే నాయుడు మొబైల్స్, ధర తక్కువ అంటే నాయుడులోనే. ప్రతి ఒక్కరికి కూడా అందుబాటు ధరల్లో మొబైల్స్ని అందిస్తున్నాము. అదేవిధంగా 5G మొబైల్స్ లేటెస్ట్గా వచ్చాయి. ప్రతి ఒక్క మొబైల్ మా దగ్గర ఉంటుంది అందుబాటులో, తక్కువ ధరలకే ఇస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా. మా విజయానికి కారణం ధర తక్కువ అంటే నాయుడులు. అనకాపల్లి జిల్లాలో పవన్ కళ్యాణ్ జన్మదిన కార్యక్రమాన్ని సంతరించుకొని ఆ పార్టీ నాయకులు పరుచూరి భాస్కరరావు ఆధ్వర్యంలో శుక్రవారం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో యువకులు అధిక సంఖ్యలో పాల్గొని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బైపాస్ రోడ్ పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరి మెయిన్ రోడ్ మీదుగా మరలా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.
గోదావరి జిల్లా గోకువరంలో స్థానిక పాత బస్టాండ్ సమీపంలో ఉన్న మహానేత దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 13వ వార్ధంతి సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గం శాసనసభ్యులు చోతుల జంటిబాబు శుక్రవారం రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పేద ప్రజలకు చీరలు పంపిణీ చేశారు. గోకువర ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న రోగులకు గర్భిణీలకు పండ్లు రొట్టెలు పంచిపెట్టారు. అనంతరం వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణాలు ఉన్న కారణంగా 50 పడకల ఆసుపత్రిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శుంకర శ్రీవల్లి వీరబాబు, జడ్పీటీసీ దాసరి శ్రీరంగ రమేష్, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండల కేంద్రం సిపిఎస్ రద్దు చేయాలని కోరుతూ మెలియాపుట్టి తహసీల్దార్ కార్యాలయం వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. ఈ మేరకు తహసీల్దార్ సరోజినికి వారు వినతి పత్రం అందజేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి నేటి వరకు అమలు చేయలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలని విధానాలని బోధనకు దూరం చేసే యాప్లను విశాఖ జిల్లా మధురవాడ జీవీఎంసీ 7వ వార్డులో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పిల్లా వెంకట్రావు గురువారం నాడు వినాయక చవితి వేడుకలలో సుమారు 50 గణనాథుని మండపాల పూజలలో పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించారు. వార్డు పరిధిలో డాక్ వార్డ్ కాలనీ, శ్రీనివాస్ నగర్, బాపూజీ నగర్, శ్యామ్ నగర్, చంద్రపాలెం, వాంబే కాలనీ ప్రాంతాలలో మండపాలలో ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 7వ వార్డులో ఉన్న ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ విఘ్నాలన్నీ తొలగిపోయి జీవీఎంసీ ప్రగతి సాధించాలని, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. శ్యామ్ నగర్ నందు శ్రీ దుర్గా సంపద యువజన సహకార సంఘం ఆధ్వర్యంలో గౌరవంగా మన కార్పొరేటర్ పిల్ల మంగమ్మ గారి ఆదేశాల మేరకు వచ్చినటువంటి పిల్ల వెంకట్రావు గారి ఆధ్వర్యంలో ఈరోజు వచ్చి మా వినాయకుని ఆశీస్సులతోని ఆయన రేపు కూడా మాకు అన్న సమారాధన జరుగుతుంది. ఇక్కడ ఆ కార్యక్రమానికి కూడా ఆయన వచ్చి హాజరయ్యి మా ప్రసాదాన్ని స్వీకరిస్తారని, అలాగే చుట్టుపక్కల ఉన్న భక్తులందరికీ కూడాను ఈరోజు నుంచి ఇది మేము చేసే 13వ సంవత్సరం ఇక్కడ మా ఇందులోన ఈ ఇప్పటి వరకు కూడా అన్నీ కూడా చాలా ఘనంగా అందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా గర్వించదగ్గ చేస్తున్నాం. అలాగే రేపు కూడా అన్న సమారాధన అలా చేస్తున్నాం. ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చి మా ప్రసాదాన్ని స్వీకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మనకి చాలా శుభదినం. మనకి వినాయక చవితి సందర్భంగా మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఇదే మొదట పండుగ. అలాగే మన 7వ వార్డులో వాంబై కాలనీ, స్వతంత్ర నగరు, బాబూజీ నగరు, శ్రీనివాస నగరు, దోబి కాలనీ, శ్యామ నగరు ఈ పరిసర ప్రాంతంలో అందరూ కూడా మన 7వ వార్డు కార్పొరేటరు ఆదేశాల మేరకు పత్తి బొమ్మ దగ్గరికి కూడా, పత్తి విగ్రహం దగ్గరికి కూడా వెళ్ళి, పత్తి పందిరి దగ్గరికి వెళ్ళి మన తోచిన కాడికి నైవేద్యం పెట్టమని చెప్పేసి అందరికీ కూడా కలవడం జరిగింది. ఈ పండుగ అందరూ కూడా సంతోషంగా ఆనందంగా గడపాలని చెప్పేసి
కోరుకుంటూ సెలవు తీసు. కాకినాడ జిల్లా నూతనంగా ఏర్పడిన సామర్లకోట టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె దుర్గా ప్రసాద్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పెద్దాపురం ఎస్ఐ మురళీ మోహన్ మర్యాద పూర్వకంగా కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. నంబర్ అదే ఉండదు సార్ మార్చింది నంబర్ ఇస్తా అదే 568 ఉండాలని 568 స్టేషన్ తీసి నా పేరు కె దుర్గా ప్రసాద్ 2007 బ్యాచ్ ఎస్ఐని ఈరోజు ఎస్హెచ్ఓ స్వామిలో కూడా ఎస్హెచ్ఓగా బాధ్యత స్వీకరించడం జరిగింది. ఏలూరు రేంజ్ డిఐజీ గారు ఉత్తర్వుల మేరకు ఈరోజు కాకినాడ ఎస్పీ గారు ఆదేశాలు ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ట్రాఫిక్ సమస్యలు అయితే కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆ ట్రాఫిక్ని రెగ్యులేట్ చేయడంలోను అలాగే ఈ పిటిషనర్స్ పట్ల కొంచెం వాళ్ళ పిటిషనర్స్ని త్వరగా ఎవరైతే సమస్యలతో వస్తారో వాళ్ళ సమస్యలను త్వరగా పరిష్కరించడానికి మా వంతు పోలీస్ తరఫున ప్రయత్నం చేస్తాము. నిరంతరంగా ఎటువంటి సమస్య ఉన్నా పోలీసుని అప్రోచ్ అవ్వచ్చు. మా దగ్గర నుంచి సరైన సర్వీస్ని ఇచ్చేందుకు మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం. పార్వతీపురం నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు అధ్యక్షతన వైసీపీ శ్రేణులతో కలిసి ఘనంగా మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 13వ వర్ధంతి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎమ్మెల్యే పార్టీ శ్రేణులతో కలిసి ఆర్టీసీ కోడలి వద్ద గల వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అందరూ కలిసి జోహర్ వైఎస్ఆర్ అని నినాదాలు చేసి అశ్రు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దివంగత నేత రాజశేఖర రెడ్డి మన మధ్య లేకపోయినా అనే ఆయన పరిపాలించిన రామరాజ్య పాలన ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే రీతిలో పాలించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. గుండెల్లో దేవుడి నిలిచిన మహానేత యొక్క 13వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ నివాళులు అర్పించడానికి వచ్చిన వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈరోజు 12 గంటలకి మనం అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఆ కార్యక్రమానికి ఇంకా పెద్ద ఎత్తున మన సోదరి సోదరి మనందరూ వస్తున్నారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని అందరూ సహకరించమని ఎవరో కూడా కదలకని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అయితే ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానాన్ని ఆయన ఆశయాలని ముందుకు తీసుకెళ్తున్న మన మహానేత జగనన్న సారథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజానికం కూడా అన్ని విధాల ఆనందంగా ఉండి ప్రజారంధికమైన పరిపాలన సాగిస్తున్న సందర్భంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ మరి ముఖ్యంగా అట్టడుగ వర్గాలు కానీ ఈరోజు అన్ని విధాల సురక్షితంగా ఉంటున్నారనే కారణం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానము రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడమే. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న రైతన్న సురక్షితంగా ఉండాలి, రాష్ట్రంలో కూడు లేని పేదవాడికి ఇల్లు నిర్మాణం చేయాలి, ఎవరైతే కష్టంలో ఉన్నారో వాళ్ళు ఇబ్బంది తీర్చాలి, మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు ఇంజనీర్లు డాక్టర్లు కావాలని రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానం కాబట్టి ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తున్న మన ప్రభుత్వం రైతన్న కోసం రైత భరోసా కార్యక్రమం విద్యార్థి కోసం అయితే అమ్మఒడి విద్యా దీవెన వసతి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఉండే పేదవాడి ఆరోగ్యం పట్ల మంచి ఆలోచనతో మన ప్రాంతానికి సూపర్ స్పెషాలిటీ ఏర్పాటు చేయడం కూడా జగన్మోహన్ రెడ్డి గారి రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్లో ఉందని చెప్పేసి మేము అందరికీ కూడా సభాముఖంగా చెప్తున్నాం. మన ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అడుగేస్తే
జగన్మోహన్ రెడ్డి ఇంకో రెండు అడుగులు ముందుకేస్తామని చెప్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కాకుండా మెడికల్ కాలేజీలు కూడా మన ప్రాంతానికి మంజూరు చేసి మన ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి గారికి పాదపుర నియోజకవర్గం తప్ప ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమము ఇంకా కొనసాగేటట్టుగా మిగతా విధంగా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ అందరికీ సెలవు చూస్తున్నాం. జోహార్ వైఎస్ఆర్. కాకినాడ జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ సూచనల మేరకు స్థానిక అచ్చంపేట జంక్షన్ కాకినాడ మెడికవర్ హాస్పిటల్ వారిచే ఏర్పాటు చేసిన మెగా మాస్టర్ హెల్త్ చెకప్ కార్యక్రమాన్ని ఈరోజు ఉదయం ఎస్పీ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ యూనిట్ ఇన్ఛార్జ్ సిద్ధారెడ్డి ఎస్పీ రవీంద్రనాథ్ బాబుని మరియు అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ని సాలువాతో మరియు పుష్పగుచ్చంతో సత్కరించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సాధారణంగా పోలీస్ సిబ్బంది తమ ఉద్యోగ నిర్వహణలో నిమగ్నమై తమ వ్యక్తిగత మరియు కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహిస్తుంటారని కవన జిల్లా పోలీస్ సిబ్బంది మరియు కుటుంబ సభ్యుల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని వారి యొక్క సంపూర్ణ హెల్త్ చెకప్ చేయించాలనే ఉద్దేశంతో మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యం వారిని కోరగా వారు సుహృదయంతో స్పందించి తక్కువ ధరతో పోలీస్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు హెల్త్ చెకప్ చేయడానికి ముందుకు రావడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈ సందర్భంగా యూనిట్ హెడ్ సిద్ధారెడ్డి ఎస్పీ కృతజ్ఞతలు తెలియజేశారు. పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పూర్తి టెస్టులు చేసుకోవాలని, ఏమైనా ఆరోగ్య సమస్యలు బయటపడితే వెంటనే తమకు నచ్చిన ఆసుపత్రిలో సరైన చికిత్స చేయించుకోవాలని సూచించడం జరిగింది. స్ట్రెస్లో వాళ్ళ హెల్త్ అనేది ఎంతో చేసుకోవాలంటే వాటికి టైం కాదు. అందుకోసమే పూర్తిగా మనం బాడీ టోటల్ బాడీ చెకప్ హెల్త్ చెకప్ అనగానే ఏదో సింపుల్గా ఒక బీపీ షుగర్ చెక్ చేసి హెల్త్ చెకప్ చేసుకునేటట్టుగా కాకుండా ఓవరాల్గా బాడీ చెకప్ చేయడం మనం చూడవచ్చు. ఆల్మోస్ట్ 15 కైండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ కాబట్టి ఓవర్ బాడీ మొత్తం బాడీ అంతా కూడా కవర్ అయిపోయింది. అల్ట్రాసౌండ్ స్కాన్ అయిపోయింది, పీడిఎఫ్ అయిపోయింది, అంటే కన్సల్టేషన్ విత్ కార్డియాలజిస్ట్ ఫిజిషియన్ అన్ని రకాల ఇన్వెస్టిగేషన్తో పాటుగా చేయడం జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు కొనియాడారు. మద్దెలపాలెం వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో జరిగిన వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల గుండె చప్పుడు తెలిసిన గొప్ప నేత రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా పేద విద్యార్థులకు గొప్ప చదువులు చదువుకునే అదృష్టాన్ని కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని గుర్తు చేశారు. అక్కడి నుంచి సెంట్రల్ పార్క్ వెళ్ళాల్సిందిగా మీ అమ్మని ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 13వ వర్ధంతి. అందరికీ నమస్కారం. ఎంతోమందికి ఈ ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చి ప్రాణదానం చేసిన మహానుభావుడు, ఎంతోమంది పిల్లలు పేద పిల్లలకి డాక్టర్లు ఇంజనీర్లు మరి ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యారంటే అది ఆయన చేసిన మరి మంచి కార్యక్రమం. ఫీజు రియంబర్స్మెంట్ పథకం దేశంలో ఎక్కడ చేయలేదు. ఇచ్చేవాళ్ళు అంతకుముందు ఎస్సీ ఎస్టీలకి గవర్నమెంట్ కాలేజీలు ఇచ్చేవాళ్ళు, కానీ అందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం, పేదవాళ్ళందరికీ ప్రైవేటు కాలేజీలో చదువుకునే పిల్లలకు కూడా ఇవ్వడం అనేది మొట్టమొదటిసారిగా ఒక గొప్ప సంస్కరణ తీసుకొచ్చిన వ్యక్తి ఆయన. అలాగే దేశంలోనే మొట్టమొదటిసారిగా రైతుల కోసం ఉచిత విద్యుత్ ఇవ్వటం కానీ, అలాగే రైతు రుణమాఫీ చేశాడు ఆయన వల్లే. ఆనాడు మరి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 60,000 కోట్ల రూపాయలు రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ చేసి మొట్టమొదటిగా రైతుల్ని ఆదుకునే సందర్భం. మరి చాలామంది ఫ్రీ కరెంట్ ఇస్తారంటే
హేళన చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. వాటి మీద బట్టలు ఆరేసుకోవాలి కరెంట్ తీగల మీద. కానీ ఆయన అనుకున్న విధంగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వాడవాడల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన పార్టీ శ్రేణులు. కాళహస్తిలో నాయుడు మొబైల్స్ నూతన షోరూం ప్రారంభం. మొబైల్ షోరూమ్ ని ప్రారంభించిన వైసీపీ నేత పవిత్రారెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. అనకాపల్లిలో బైక్ ర్యాలీ నిర్వహించిన జనసేన కార్యకర్తలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జర్నలిజం శ్వాసగా అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.